నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నా పేరు శ్రేయ లో హెడ్ హెడ్లైన్స్ చూద్దాం మంచిర్ల జిల్లా బలంపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కన్నల గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్లను అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్మిస్తున్న వంద పడకల భవనాన్ని బస్ కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని పట్టణ నాయకులు సందర్శించడం జరిగింది ఎక్కడ చూసినా కూడా అసంపూర్తిగా భవనాలు డిపో అయితే కనీసం పనులు పట్టించుకోవడాన్ని చూసి బీజేపీ నాయకులు ఎక్కడ అభివృద్ధి జరిగిందని కేవలం మాటలకే పరిమితమైన నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం దుర్గమ్ తీవ్ర తీవ్రస్థాయిలో విమర్శించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ అభివృద్ధి జరిగిందని గొప్పగా చెప్పుకునే తెరాస నాయకులు ఎక్కడ జరిగిందో చెప్పాలని అన్నారు కేవలం నీటి మీద బుడగ మాదిర పట్టణం అభివృద్ధి చెందిందని కాకితెలకే పరిమితమైనారని ఎక్కడ వేసిన గోంగలి అక్కడే అన్న విధంగా ఆరు సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్లు పనులు సాగుతున్నా ఇప్పటి వరకు పూర్తి కాలేదని మళ్ళీ ఎన్నికల వరకు కొనసాగుతూనే ఉంటుందని అన్నారు అభివృద్ధికి బీజేపీ అడ్డు కాదని అభివృద్ధికి స్వాగతిస్తామని మీరు అభివృద్ధి చేస్తే మళ్ళీ మీకే పట్టం కడతారని ఇప్పటికైనా అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసి ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా పనులను చేయాలని కోరారు భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దుర్గం చిన్నయ్య గారు చేసినటువంటి అభివృద్ధి పనులు ఏమైతున్నాయో ఆ పనులను పర్యవేక్షించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నిరుపేదలకు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను సందర్శించడం జరిగింది అది గత ఆరు సంవత్సరాల సంధి అంతరంగాలు సీరియల్లాగా సాగుతూనే ఉన్నది ఎక్కడ వేసిన గోంగడు అక్కడనే ఉన్నది వాళ్ళని అడిగితే మాకు బిల్లులు వస్తలేవని చెప్పేసి వాళ్ళు అంటారు అదొకటి సందర్శించినాం వంద గది ప్రభుత్వ దహఖానను కూడా సందర్శించినాం అది నత్త నడుస్తుంది మరి పాలిటెక్నిక్ కాలేజీని అప్గ్రేడ్ చేసి ఇంజనీరింగ్ కాలేజీగా తీర్చిదిద్దుతానని చెప్పి అప్పుడు ఎలక్షన్ల ముందు చెప్పడం జరిగింది ఆ ఇంజనీరింగ్ కాలేజీని కూడా ఈరోజు సందర్శించడం జరిగింది మరి బెల్లంపల్లిలో ప్రయాణ సౌకర్యార్థం బస్ డిపోను నిర్మాణం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది బెల్లంపల్లి బస్ డిపోను కూడా ఈరోజు సందర్శించడం జరిగింది మరి ఇవన్నీ సందర్శించడం అని అంటే మేము ఎమ్మెల్యే గారిని అడుగుతాం ఇవన్నీ జరిగినాయా మీరు అభివృద్ధి చేస్తానంటే అడ్డుకున్నది ఎవరు మీరు చేసిన అభివృద్ధి చూపెట్టండి బెల్లంపల్లిలో మీరు చెట్లు నాటి మొక్కలు నాటి నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రగతి పదం ఏదో బెల్లంపల్లి పట్టణ ప్రగతి అవి కాదు మీరు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ఏది పెట్టిర్రో మీరు బెల్లంపల్లి పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు ఏమైతే వాగ్దానాలు చేసిర్రో అవి ఎంతవరకు మీరు పూర్తి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా నిరుపేదలకు వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరిగిందా బెల్లంపల్లిలో బస్ డిపో నిర్మాణం జరిగిందా మరి పాలిటెక్నిక్ కాలేజీని మీరు ఇంజనీరింగ్ కాలేజీగా తీర్చిదిద్దిరా మీరు అభివృద్ధి చేస్తున్నా అన్నప్పుడు కొంచెం ఆలోచన చేయండి గారు మీకు మేము చాలా మర్యాదపూర్వకంగా అడుగుతున్నాం మీరు అభివృద్ధి చేస్తారంటే మీకు అడ్డుపడేది ఎవరు మీరు ఎలక్షన్లకు ముందు మేము గెలిస్తే ఈసారి మూడు నెలలు ఆరు నెలల్లో మీకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని చెప్పారు అన్నారు మీరు ఇళ్ల పట్టాలు ఇచ్చిర్రా మీ విచక్షణకు వదిలిపెడుతున్నాం మీరు చేసిన అభివృద్ధి గురించి మళ్ళీ పైగా మీరే అంటారు వ్యాపారవేత్తలు అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను అంటే నా కాళ్ళల్లో కట్టలు పెడతారు కట్టెలు పెడతారు అని చెప్పేసి మీరు అంటారు అభివృద్ధి చేస్తారంటే ఎవరు అడ్డుపడతారండి మీరు ఈ రోజు భూములకు పట్టాలు ఇప్పిస్తే వ్యాపారవేత్తలు వలసలు ఎందుకు పోయేవారు ఇది మీరు చేసిన పరికాయ కదా మీరు చేసిన ఘనకార్యం కాదా అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం మీరు ఈ రోజు పట్టాలు ఇప్పిస్తే వ్యాపారవేత్తలు వలసలు ఎందుకు పోతారు మళ్ళీ పైగా వేరే వాళ్ళ మీద దుమ్ము చల్లే కార్యక్రమం చేస్తారా మీరు ఏమని మేము అభివృద్ధి చేస్తానంటే అడ్డుకుంటున్నారు మేము వ్యాపారవేత్తలను ఇక్కడ వ్యాపారవేత్తలను ఇక్కడ పెంచి పోషిస్తున్నాం ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి వ్యాపారవేత్తలను తెచ్చింది కాదు గతంలో సింగేరేణి ఏర్పడ్డప్పుడే సింగేరేణి కార్మికుల కోసం వ్యాపారవేత్తలను తెచ్చినటువంటిది సింగేరేణి సంస్థ మేము వలస పక్షులం కాదు అన్నగారు మేము ఇక్కడ పుట్టి పెరిగి బొగ్గుబాయి నీళ్ళు తాగి పెరిగిన వాళ్ళు మాకు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నీ తెలుసు బెల్లం పట్టణ ప్రజలు కూడా గ్రహిస్తూ గ్రహిస్తారు మీరు ఇలాగే చేయని అభివృద్ధిని అద్దాల మేడల్లాగా చూపెడితే బెల్లంపల్లి పట్టణ ప్రజలు రానున్న భవిష్యత్ కాలంలో మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి ఎప్పి మీరు మూల్యం చెల్లించుకోవాల్సిగా వస్తాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మీకు మేము తెలియజేస్తున్నాం